Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మేం రెడీ, మీరు రెడీ అయినా బీజేపీకి టీడీపీ బంపర్ ఆఫర్. తెలుగుదేశం పార్టీకి 2019 ఎన్నికలు చరిత్రలో మరిచిపోలేనివి. ఆ పార్టీ పుట్టి బుద్ధెరిగి ఇంతటి ఘోర పరాభవాన్ని చవిచూడలేదు. అయితే ప్రస్తుతం ఏపీ రాజకీయాలు చూస్తే అధికార పక్షంగా మంచి కంఫర్టబుల్ పొజిషన్లో వైసీపీ ఉంది. ఇక విపక్షంలో చూసుకుంటే జనసేన, బీజేపీ ఒక జట్టుగా ఉన్నాయి. ఈ క్రమంలో ఇటు కాకుండా టీడీపీ మాత్రమే ఉంది. టీడీపీ ఒంటరిగా పోటీ చేస్తే ఎంత దారుణంగా ఫలితాలు ఉంటాయో 2019 ఫలితాలు చెప్పేశాక ఆ సాహసానికి టీడీపీ అసలు పూనుకోదు. ఇక ఇప్పుడు అర్జెంటుగా తిరుపతి బైపోల్ వచ్చి పడింది. నిజానికి ఉప ఎన్నికలు ఎటు అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయి. దుబ్బాక లాంటి ఉప ఎన్నికల ఫలితాలు ఎప్పుడో కానీ రావు. అయితే బీజేపీ దుబ్బాకను చూసుకుని జబ్బలు చెరచి తిరుపతిలో పోటీకి సై అంటోంది. కానీ బీజేపీకి అక్కడ పెద్దగా కేడర్ కానీ లీడర్లు కానీ లేరు అన్న సంగతి తెలిసిందే. తిరుపతికి ఇప్పటికీ 16 ఎన్నికలు జరిగితే ఒకసారి మాత్రమే బీజేపీ గెలిచింది. అది కూడా టీడీపీ మద్దతుతో, పొత్తుతో. అప్పుడు దేశమంతా వాజ్పేయి వేవ్ కూడా ఉంది. మరి ఇప్పుడు అలాంటి సీన్ ఉంటుందా అన్నది చూడాలి. ఇక ఇప్పుడు పోటీకి బీజేపీ తహతహలాడుతున్నా 2019 ఎన్నికల్లో వైసీపీకి ఏకంగా 2.5 లక్షల దాకా మెజారిటీ వచ్చింది. దాంతో జనసేన, బీజేపీ కలిసినా మెజారిటీని తగ్గించగలరా అన్నది ఒక పెద్ద డౌట్. సరిగ్గా ఇదే సమయంలో టీడీపీ నుంచి బిగ్ ఆఫర్ బీజేపీకి వెళ్ళినట్లుగా ప్రచారం అయితే గట్టిగా సాగుతోంది. అదేంటంటే బీజేపీకి మద్దతుగా టీడీపీ ఉప ఎన్నికల్లో పోటీ పెట్టదు, టీడీపీ కేడర్ మద్దతు ఇస్తుంది. దాంతో ఓ విధంగా మంచి పోటీ ఇవ్వడానికి బీజేపీకి వీలవుతుందేమో చూడాలి. కానీ ఎటో గెలవని సీటు కోసం ఈ ఆఫర్కి ఓకే చెబితే బీజేపీ ఏపీలో టచ్ మీ నాట్ బాబు అని ఇన్నాళ్ళు పట్టిన ప్రాతిపత్యం మంట కలుస్తుంది. అంతేకాదు బీజేపీ టీడీపీ మళ్ళీ కలిస్తే అది చంద్రబాబుకే అడ్వాంటేజ్. అందుకే బీజేపీ ఆలోచిస్తోందంటున్నారు. మొత్తానికి టీడీపీ మాత్రం బీజేపీతో పొత్తు కోసం తిరుపతి సీటుని ఎంచుకుందని అంటున్నారు.